పిల్లల మీద కన్నవారు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. తాము చేరుకోలేని లక్ష్యాల్ని, ఉన్నతమైన స్థానాన్ని కనీసం పిల్లలైనా చేరుకోవాలని తపిస్తూ ఉంటారు. ఆ దిశగా ప్రోత్సహిస్తూ ఉంటారు. అయితే తల్లిదండ్రుల ఆలోచనల కంటే తమ అభిరుచికి ప్రాధాన్యమిచ్చే యువత సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇలాంటి తరుణంలో తల్లి చేరాలనుకున్న గమ్యాన్ని తన లక్ష్యంగా మార్చుకుంది. సంప్రదాయ నాట్యంలో పట్టు సాధించింది. కూచిపూడి కళాకారిణిగా ఎందరో అభిమానులను సంపాదించుకుంది ఖమ్మం యువతి మీన. ఎప్పటికప్పుడు సరికొత్త నృత్య రూపకాలు వస్తున్నప్పటికీ సంప్రదాయ కళలకు ఉండే విలువే వేరు. అందం, అభినయం, ఆకట్టుకునే వస్త్రధారణ కలగలసిన శాస్త్రీయ నృత్యాలు ఆ రంగానికి సంబంధం లేని వారిని సైతం ఆకర్షిస్తుంటాయి. అలా చిన్నతనంలోనే కూచిపూడి నాట్యం వైపు ఆకర్షితురాలై తన అందెల సవ్వడితో అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది మీనా. కూచిపూడి జానపద నృత్యంలో వందలాది ప్రదర్శనలు ఇస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. మీనా ఖమ్మం పట్టణానికి చెందిన ఏలూరి వెంకటేశ్వర్లు పద్మావతిల కుమార్తె. తల్లి పద్మావతికి నృత్యంపై ఎంతో ఆసక్తి ఉండేది. నర్తకిగా రాణించాలనుకున్న అనేక కారణాలతో అనుకున్నది సాధించలేకపోయింది. అయితే తన కుమార్తె మాత్రం నాట్యంలో మంచి పేరు తెచ్చుకోవాలని తపించింది. మీనాకు 5 ఏళ్ల ప్రాయం నుంచే కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇప్పించింది. గురువు కోట్ల లక్ష్మీనారాయణ శిష్యరికంలో ఓనమాలు నేర్చుకుంది మీనా. 7 సంవత్సరాల వయసులో నాట్య విశారద బిరుదాంకితుడు పశుమర్తి శ్రీనివాసులు న్యాయమూర్తిగా వ్యవహరించిన పోటీల్లో మీనా ప్రథమ బహుమతి గెలుచుకుంది. మీనా ప్రతిభకు ముగ్ధుడైన ఆయన మీనాకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. మీనా ఉత్తమ నాట్యకారిణిగా ఎదిగేలా తర్ఫీదునిచ్చారు. బాలోత్సవ కాంపిటీషన్లో పాపయ్య చేసినప్పుడు వారి ఇది కోట్ల లక్ష్మీనారాయణ గారి గురువు గారైన పశుమతి శ్రీనివాస్ గారు జడ్జిమెంట్ కోసం వచ్చారు సార్. అయితే వచ్చినప్పుడు ఆయన పాపయ్య చేసే విధానం దశావతారం అని ఒక డాన్స్ ఉంటుంది క్లాసికల్లో, చాలా ఫేమస్ డాన్స్. ఆ డాన్స్ చేస్తుంది వారు చూసి చాలా చాలా క్లాప్స్ కొట్టారు, బాగా మెచ్చుకున్నారు. తనకి ప్రైజ్ వచ్చింది. అది కాకుండా ఆయన చాలా ఇన్నర్గా చాలా ఫీల్ అయ్యాడు, ఈ పాపకు చాలా భవిష్యత్తు ఉంది, చాలా బాగా చేస్తుంది, తిని క్లాసికల్లో బాగా రాణించగలదు అనిపిస్తుంది, మీరు అన్న వీలైతే నేను నేర్పిస్తాను అని అన్నారు సార్. నాట్యకారిణిగా ప్రదర్శనలివ్వటం ప్రారంభించిన మీనాకు మెరుగైన శిక్షణ అందించడం కోసం విజయవాడకు మకాం మార్చారు ఆమె తల్లిదండ్రులు. తన కోసం కన్నవారు పడుతున్న కష్టాన్ని గమనించిన మీనా నాట్యమే ప్రపంచంగా సాధన చేసింది. తక్కువ సమయంలోనే కూచిపూడి నృత్యంలో ప్రావీణ్యం సంపాదించింది. డాన్స్, పిల్లల చదువు కూడా బాగుంటుందిలే అని ఇంకా విజయవాడ షిఫ్ట్ అయిపోయి ఇల్లందు నుంచి విజయవాడ షిఫ్ట్ అయ్యాం సార్. ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయి ఇంకా అక్కడ సెయింట్ జోసెఫ్ స్కూల్ అక్కడ జాయిన్ చేసాం పిల్లలిద్దరిని కూడా. అక్కడ జాయిన్ చేసి ఇక మాస్టర్ గారు వస్తూ ఉండేవారు. కుదిరినప్పుడు మేము కాస్త దగ్గర కాబట్టి ఎక్కువగా వస్తూ ఉండేవారు, మేము కూడా ఎక్కువగానే వెళ్తూ ఉండేవారు. ఎప్పుడు స్కూలు మనకి ఎప్పుడు సెలవు ఉంది అంటే ఇంకా డాన్స్ ఇంకా అది తప్ప ఇంకే ఉండేది కాదు సార్. డాన్సు 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 చదువు. ఇంకా తన జీవితంలో కానీ మా జీవితంలో కానీ ఇంకా ఆ డాన్స్ అనేది మొదలుపెట్టిన తర్వాత ఇంకా డాన్స్ తప్ప మాకు ఇంకే ఇంకో లోకమే ఇంకో ప్రపంచమే లేదు సార్. మీనా ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడుతో పాటు 20కి పైగా రాష్ట్రాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. చక్కని నాట్యాభినయంతో కళాభిమానుల ఆదరణ దక్కించుకుంది. తిరుపతి, శ్రీశైలం, భద్రాచలం సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లో వందలాది ప్రదర్శనలిచ్చింది. ఉత్తమ ప్రతిభతో అనేక అవార్డులు అందుకుంది. చిలకలూరిపేట కళానిలయం నుంచి నాట్యమయూరి అవార్డు, హైదరాబాద్ కళాపీఠం నుంచి కళాభూషణ్, నాట్య శిరోమణి పురస్కారాలకు ఎంపికైంది. Thank you.
నా ఫస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ కళా తపస్వి అయిన కే విశ్వనాథ్ గారి ముందు చేశాను. అది మన ఖమ్మం డిస్ట్రిక్ట్ భక్తరామదాస్ కళాక్షేత్రంలో. నా 5వ ఏటన ఇది స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మొదలవుతే తర్వాత నేను రాష్ట్రపతి భవన్లో కూడా మన ఏపీజే అబ్దుల్ కలాం గారి ముందు కూడా ప్రదర్శన చేశాను. అంతేకాకుండా రీసెంట్గా ఎన్ఎస్ఎస్ మెగా క్యాంప్ విషయంలో కల్చరల్ డిపార్ట్మెంట్స్లో సెలెక్ట్ అయ్యి నేను రాజస్థాన్ కూడా మన తెలంగాణ స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ అక్కడ పర్ఫార్మెన్స్ ఇచ్చాను. అందుకు కాను కాకతీయ యూనివర్సిటీ నుంచి బెస్ట్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్ అవార్డుని కూడా గెలుచుకున్నాను. ఆ తర్వాత మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ తరపున ఉత్తమ ప్రతిభ పురస్కారాన్ని కూడా పొందాను. 5ఏళ్ల ప్రాయంలోనే కూచిపూడి నేర్చుకునేందుకు కాలికి గజ్జ కట్టిన మీనా ఇప్పటి వరకు దాదాపు 1500 ప్రదర్శనలిచ్చింది. కూచిపూడిలో రాణిస్తున్న చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. ప్రస్తుతం సివిల్ పరీక్షలకు సన్నద్ధమవుతోంది మీనా. డాన్స్లో పీజీ ఇప్పుడు నేను ప్రిపేర్ అవుతున్నాను, పీజీకి ప్రిపేర్ అవుతున్నాను. ఇందులో రీసెర్చ్ కూడా చేద్దామని అనుకుంటున్నాను. బిసైడ్స్ ఈ కూచిపూడి నేను స్టేట్ ర్యాంకర్ని కూడా ఇంటర్ అండ్ డిగ్రీలో యూనివర్సిటీ ర్యాంకర్. ప్రజెంట్ ఇప్పుడు నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను సివిల్ సర్వీసెస్కి. సివిల్ సర్వెంట్ అయ్యి ఐఏఎస్గా అందరికీ సర్వీస్ చేయాలని, అలాగే మన కల్చరల్స్ని దట్టు స్పెషల్గా మన కూచిపూడి ఆంధ్రప్రదేశ్ యొక్క కూచిపూడి ఆర్ట్ ఫామ్ని ఇంకా అభివృద్ధి చేయాలని ఆశయం. తెలుగువారి సంపదైన కూచిపూడి కళను 10 మందికి నేర్పించాలనే తపనతో మీనా ఓ నాట్య పాఠశాల నిర్వహిస్తోంది. 50 మందికి పైగా చిన్నారులకు కూచిపూడి జానపద నృత్యాల్లో శిక్షణ ఇస్తోంది. నుంచి కొంతమంది పిల్లలకి శిక్షణ కూడా స్టార్ట్ చేశాను. నా ఫస్ట్ స్టూడెంట్ అనకూడదు, ఫస్ట్ ఎంథూసియాస్ట్ హూ కేమ్ టు మీ ఈజ్ మన వినయ్ కృష్ణారెడ్డి గారు. ఆయన ఆర్టి సూర్యపేట కలెక్టర్ ఇప్పుడు. ఆయన మిస్సెస్ అయిన సంఘమిత్ర గారు వారి పాపాయ్ నా దగ్గర ఫస్ట్ స్టూడెంట్గా జాయిన్ అయ్యారు. అలా మొదలయ్యి ఇప్పుడు నా దగ్గర ఒక 50 to 60 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళని కూడా సర్టిఫికేట్ డిప్లొమా కోర్సెస్ కంప్లీట్ చేసి వాళ్ళకి బాలరత్న వంటి ఎంతో ప్రెస్టీజియస్ అవార్డ్స్ని వాళ్ళకి పొందేలాగా వాళ్ళని తీర్చిదిద్దాలని నేను ఆశయం. తల్లిదండ్రుల కోరికతో మొదలైన మీనా ప్రయాణం నేడు నాట్యకారిణిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గురువుగా మరింత మంది యువతకు శాస్త్రీయ నృత్యం గొప్పతనం చాటేందుకు ప్రయత్నిస్తున్న మీనా సంప్రదాయ నాట్యంపై పీహెచ్డీ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. Leave it.